తెలంగాణ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర కమిటీ ఏర్పాటు గురించి గత నెల సిద్దిపేటలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానాలకు అనుగుణంగా రాష్ట్ర కమిటీని ప్రకటించబోతున్నాం। జిల్లా అధ్యక్షులు ఇచ్చిన రాష్ట్ర కమిటీకి సూచించినటువంటి పేర్లను రిటర్న్ గా లెటర్ పూర్వకంగా వాళ్ళు రాసిచ్చిన పేర్లను మాత్రమే రాష్ట్ర కమిటీలో పొందుపరుచుకొని రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా కార్యవర్గానికి మండల కార్యవర్గానికి ఇప్పుడు ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర కార్యవర్గం ఊరికోరు అనుబంధంగా ఉండుకుంటే సంఘ నాయకత్వాన్ని సంఘాన్ని బలోపేతం చేయడానికి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ప్రత్యేక నమస్కారం తెలుసుకుంటూ సూచనలు అదే విధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి కరోనా మహమ్మారి చేత ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు మండల కమిటీలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ కుటుంబాల దగ్గరికి పోయి భరోసానిచ్చి బాధ్యతగా చెప్పి వాళ్ళకు చేదోడు బాదోడుగా వస్తువు రూపేణ గాని మెడిసిన్ రూపేణ గాని లేక వాళ్ళకు మనోధైర్యాన్ని నింపి వాళ్ళకు సరైన మనోధైర్యాన్ని నింపాలని చెప్పి మండల అధ్యక్షులకు జిల్లా అధ్యక్షులకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే తగు జాగ్రత్తలు తీసుకుని కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మీ అందరికి చెప్పుకుంటూ రేపు మీరు ఈ పీడిఎఫ్ ఈ రోజు విడుదల చేస్తాం। ఫస్ట్ లిస్టును విడుదల చేస్తాము, 115 మందితో విడుదల చేస్తాము। రెండో లిస్టు ఒక 4-5 రోజుల తర్వాత రెండో లిస్టు కూడా విడుదల చేస్తాము। దీనికి అనుగుణంగా మీరందరూ ప్రతి ఒక్కరూ సంఘానికి తోడ్పడి ఉండి సంఘ నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి మండల నాయకత్వానికి ఒకరికొకరు అనుబంధం ఉండి నాయకత్వం నడిపిస్తారని ఆశించుకుంటూ మీ అధ్యక్షుడు తెలంగాణ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షుడు ఈరోజు భిక్షపతి।